చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు చేరాయా ఆ పాములే ఆ చీమలను నిర్దాక్షిణ్యంగా కాటేస్తున్నాయా పాము కాటిన పడిన చీమలు చిక్కి శల్యమై తెరమరుగైపోగా మిగిలి ఉన్న చీమలు పాముల బుసలు కొడుతున్న అహంకారాన్ని కలసికట్టుగా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాయా అనే ఓ అయితే తెలంగాణ గడ్డపై ఇప్పుడిప్పుడే ఊపిరిలుగుకుంటోంది అది కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దీ ఉత్సవాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్న వేళ ఈ చర్చ ఊపొందుకోవటాన్ని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో స్వాగతిస్తోంది తాజాగా తెలంగాణ పురపాలక ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పై ప్రముఖ దర్శకుడు తెలంగాణ ఉద్యమకారుడు జాతీయ అంతర్జాతీయ సినిమా పురస్కార గ్రహీత బి నర్సింహారావు నిప్పులు చెరుగుతూ రాసిన బహిరంగ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సదరు లేక సోషల్ మీడియాలో హల్చల్ చేయటమే కాదు హాట్ టాపిక్ గా మారి తెలంగాణ సమాజంలో ప్రకంపనలు రేపుతోంది అంతేకాదు సదరు బహిరంగ లేఖలో నరసింహారావు చాలా పదునైన పదాలు వాడారు అంటే రాజ్యం ఏలుడు కాదు విజ్ఞత ఉండాలి కేటీఆర్ నీ గతమేందో మరిచినావా అపాయింట్మెంట్ అడిగితే నలభై రోజులుగా ఇవ్వవా అత్యంత ఉన్నత వ్యక్తులను అణచివేస్తారా నీ రెండు లక్షల కోట్ల అభివృద్ధి నాకు రెండు చిల్లిగవ్వలు కూడా కావు ఏ సంస్కృతి నుంచి వెలసిన కమలాలు మీరు అంటూ నిప్పులు చెరిగారు అయితే రావు ఏ అంశాలపై చర్చించేందుకు కేటీఆర్ అపాయింట్మెంట్ కోరారో ఆయన్ను కలిసేందుకు నిరాకరించారో అనేది మాత్రం తెలియరాలేదు కానీ ఈ అంశం మాత్రం ప్రస్తుతం తెలంగాణ సమాజంలో పొగలు సెగలు కక్కుతూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది అసలు నరసింహారావు రాసిన లేఖలో ఏముంది అంటే వాడు నచ్చాడా కేటీఆర్ నీకు నేను నచ్చలేదా ఏ రకంగా నిన్ను అంచనా వేయవచ్చు నలభై రోజుల నుంచి ప్రతి రెండు రోజులకు ఒకసారి నిన్ను అపాయింట్మెంట్ అడిగితే నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వవా నీ రెండు లక్షల కోట్ల అభివృద్ధి నాకు రెండు చిల్లిగవ్వలు కూడా కావు అని పేర్కొన్నారు అత్యంత ఉన్నత వ్యక్తులను అత్యంత హీనంగా అణచివేయటం ఎంత నీచమో ఒకసారి ఆలోచించు అంత గొప్ప హీనులు నీ సలహాదారులు అంత గొప్ప ఏలిక నీది ఏ సంస్కృతి నుంచి వెలిసిన కమలాలు మీరు మీ గత జాడల అడుగుల ఆనవాళ్లు మరిచారా ఇవన్నీ రేపు బహిరంగంగా మాట్లాడుకుందామంటూ ముగించారు అయితే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కొన్ని దశాబ్దాల క్రితమే ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడిగా నిర్మాతగా నటుడిగా కవిగా బి నరసింహారావుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే ఆ క్రమంలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలు మా భూమి దాసి రంగుల కళ మట్టి మనుషులు తదితర చిత్రాలు దేశ విదేశాల్లో ప్రదర్శించబడి జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను అందుకోవటమే కాదు విమర్శకుల ప్రశంసలను సైతం ఆయన అందుకున్నారు అలాగే తెలంగాణ ఉద్యమంలో సైతం ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు ఆ క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించారు అందుకోసం కేసీఆర్ సర్కారుతో కలిసి అడుగులు వేశారు అయితే ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు ప్రయారిటీలు మారడంతో ఉద్యమకారులకు ప్రగతి భవన్ ద్వారాలు తెరుచుకోవటం బంద్ అయింది అదే సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించిన ఆ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసిన ఆంధ్ర ప్రాంత నటులు దర్శకులు సినీ ప్రముఖులకు మాత్రం ప్రగతి భవన్లో ఎర్రతివాచి పరిచి మరీ స్వాగతం పలికారు పలుకుతున్నారు కూడా అందుకు ఇటీవల టాలీవుడ్ ప్రముఖ హీరో సర్వానంద్ వివాహ రిసెప్షన్కు తెలంగాణ సీఎం కేసీఆర్ను స్వయంగా కలిసి ఆహ్వానించారు ఈ రిసెప్షన్కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలువురు హీరోలతో కేసీఆర్ కేటీఆర్ సమావేశమవుతున్నారు వారికి అపాయింట్మెంట్లు సైతం ఇస్తున్నారు కానీ తెలంగాణ ఉద్యమం చేసిన వారికి ఉద్యమంతో నేరుగా సంబంధం ఉన్నవారిని కేసీఆర్ ఫ్యామిలీ సాధ్యమైనంత దూరం పెడుతూ వస్తుందని ఇప్పటికీ ఓ అపవాదు తెలంగాణ సమాజంలో బలంగా వేడ్నూళ్లుకుంది అంతేకాదు కేసీఆర్ ప్రస్తుత కేబినెట్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు అంటే ఒక్కసారి ఆలోచించాల్సిందే ఇక కేసీఆర్తో పాటు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన ఈటెల రాజేందర్ ప్రస్తుతం ఎక్కడున్నారో ఏ పార్టీలో ఉన్నారో అందరికీ తెలిసిందే అలాగే ప్రొఫెసర్ కోదండరాం ఎక్కడ ఉన్నారు అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి దేవుడిచ్చిన అన్నా అంటూ నాటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను పొగిడిన విజయశాంతి అలియాస్ రాములమ్మ ప్రస్తుతం ఏ పార్టీ జెండా మోస్తుందోనన్న విషయం అందరికీ విదితమే అలాగే తెలంగాణ ఉద్యమంతో ఉన్న మృతుల కుటుంబాలకు న్యాయం జరిగిందా అర్హులైన యువతకు ప్రభుత్వ కొలువులు వచ్చాయా అన్నదాతల ఆక్రందలు ఆగాయా రైతుల ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పడిందా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త పరిపాలన కొత్త పథకాలతో అంతా కొత్త శోభ సంతరించుకుందా లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలన సాగినట్లే ఆట ఒకటే కానీ ఆటగాళ్లు మాత్రమే మారారా అంటే అవుననే సమాధానమైతే తెలంగాణ సమాజంలో ఓ వెల్లువల వెల్లువెత్తుతోంది ఇంకా చెప్పాలి అంటే పాత సీసాలో కొత్త సారా అన్నట్లుగా ఉందని ఇప్పటికే తెలంగాణ సమాజం ఒక్కటై స్పష్టం చేస్తోంది అంతేకాదు ఉద్యమ సమయంలో నక్సలైట్ల అజెండా మాది అని ప్రకటించిన నాటి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించి తెలంగాణ గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడిన తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను ఎవరైనా ప్రశ్నించినా అలాగే లోపాలను ఎత్తి చూపినా వారి పరిస్థితి ఏమిటన్నది తెలంగాణ సమాజం సుస్పష్టంగా స్పష్టం చేస్తోంది